కర్నూలు జిల్లా నంద్యాలలో నీటి సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి। పట్టణంలోని దేవనగర్ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ జైనాబి మాట్లాడుతూ నీటి సమస్యల గురించి పలు రకాల సమస్యల గురించి తాము మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడగానే చైర్పర్సన్ కూర్చోండి కూర్చోండి అని బెల్లు కొట్టడం తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు। తమ వార్డుల్లో 10 రోజులకు ఒకసారి మున్సిపల్ వాటర్ వస్తున్నాయని వచ్చే నీరు కూడా సమయపాలన లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఇస్తున్నారని విమర్శించారు। ఆమె సొంత నిధులతో మున్సిపల్ వాటర్ ని అందిస్తున్నామని వార్డుల్లో అధికార పార్టీకి చెందిన కోఆప్షన్ మెంబర్ ఉన్నప్పటికీ సమస్యలు తీరడం లేదన్నారు। ఏకనైనా మున్సిపల్ కమిషనర్ చైర్మన్ నీటి సమస్యలు పరిష్కరించాలన్నారు। నీళ్ళకు కష్టమంది చత్తకు డబ్బు పడుతుంది పన్ను రసీదుకి డబ్బులు పడుతుంది కులాయి పన్నులు పడుతుంది నీళ్ళకు పన్ను చత్తకు పన్ను అయినా కడ బరాయించి కష్టం చేసుకొని కడతానే ఉండం కట్టిన గాని ఎవరికైనా చంపుకోవాలా మేము ఎన్ని 10 రోజుల పొద్దు అవుతుంది నాయన ట్యాంకి తెప్పిస్తున్నాం ఆయన దత్తుడన్న ఆయన ఎవరో అంటే ఎవరో తీసుకొచ్చుంటే పోసుకుంటున్నాం నాకు ఏమైతే పిల్లలు నెలకు ఏం సాల్తాయి అందులో ఎండల కాలం ఇప్పుడు ఏడా సాల్తుండయి నీళ్లు సరేలే దినమర్చి దినం ఇస్తామను నాయన మా దినమర్చి దినం ఇస్తామను సాయంత్రం ఉగాది పండుగ రోజు కూడా నీటిని అందించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మన నంద్యాల మున్సిపాలిటీ ప్రభుత్వం ఉంది అదే విధంగా 4 నెలల నుంచి 10 రోజులకు ఒకసారి నీటిని పంపడం జరుగుతుంది। వాల్మీకి దేవాలయం స్ట్రైట్ లైన్ నంబర్ 1 హాస్టల్ వెనకల సైడ్ నీటి సమస్య 9 నెలలుగా 10 నెలల నుంచి ఉంది। నేను ప్రతి కౌన్సిల్ సమావేశంలో నేను నీటి సమస్య గురించి లేవనెత్తుతూనే ఉన్నాను। చైర్పర్సన్ గారు కూర్చోండి అనే ఒక డైలాగ్ తోనే నన్ను కూర్చోబెడుతున్నారు। అదే విధంగా హడావిడిగా ఏదో పనులు జరుగుతున్నట్లుగా మా వార్డులో ఒక చోట గుంతలు దోగించినప్పటికీ నీటి సమస్య పరిష్కారం కాలేదు। ఇదే ఏరియాలోనే ఒక అధికార పార్టీ కౌన్సిలర్ ఉన్నారు కోఆప్షన్ మెంబర్ ఉన్నప్పటికీ కూడా నీటి సమస్య తీరడం లేదు అదే విధంగా మా మామగారు దసగిరి గారు సొంత నిధులతో ట్యాంకర్ను ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో నీళ్లు పట్టించి ప్రజలకు అందజేస్తున్నప్పటికీ ఒక్కొక్కసారి మున్సిపాలిటీ అందించకపోయినప్పటికీ చలానా కట్టి మరీ ప్రజలకు అందజేస్తున్నారు। అదే విధంగా నంద్యాల జిల్లా అవుతుందని గొప్పలు చెప్పుకోవడం కాదు నంద్యాల మున్సిపాలిటీలో అజెండా వేల కోట్ల లక్షలు అజెండా ఆమోదం పొంది అభివృద్ధిని చెప్పుకోవడం కాదు నంద్యాల పట్టణ ప్రజలందరికీ నీటిని అందించి ఎటువంటి సమస్యలు లేనప్పుడే అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలని అధికార ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను। అధికారులు వెంటనే చెత్త మీద చూపించే శ్రద్ధను నీటి మీద చూపించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। నీటి సమస్య గత 2 నెలల నుంచి మా వార్డులో సరిగా వాటర్ రావట్లేదు అని చెప్పేసి మేము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినాం కమిషనర్ గారిని రీచ్ అయ్యాం ఈసీ గారికి చెప్పాం అందరికి చెప్పాం కానీ ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు। అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి సమస్యను వివరిస్తుంటే పొందలేని సమాధానాలు కరెంట్ లేదు పైప్ లైన్ సరిగా లేదు అని చెప్పేసి 10 రోజులకు ఒకసారి అది కూడా రాత్రి 1 నుంచి 2 గంటల మధ్యలో ఏదో వదులుదామా వద్దా అనే రీతిలో వదిలేసి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో మా ప్రజలందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు। మేమందరికి గవర్నమెంట్కి ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము మీరు చెత్తకి తడి చెత్త అంటున్నారు పొడి చెత్త అంటున్నారు వాటికి వీటికి పనులు కట్టించుకుంటున్నారు కానీ గత 10 రోజుల నుంచి నెల నుంచి నీళ్లు రావట్లేదు మేము ఏ టైప్ ఆఫ్ అంటే ఏ రీతిలో మీకు పన్ను విధించాలి ప్రజలు మీ అది మీ వీటినే వదిలేసి మా వార్డులోని సమస్యలో మా వార్డు కౌన్సిలర్ గారు ముందుండి వాళ్ళ సొంత నిధులతో
ఇప్పటి వరకు ఎక్కడైనా నీళ్ళు అవసరం ఉందంటే వాళ్ళ సొంత నీళ్ళతో వాటర్ ట్యాంకులు సప్లై చేయడము, వాళ్ళ సొంత నీళ్ళతోనే. నేను ఈ వార్డు కౌన్సిలర్ కాదు, రెండు మూడు వార్డులలో సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు ఉండి ముందుండి మా దశగిరి అన్న గారు, జైనబీగా అక్క గారు గడిచిన కౌన్సిల్లో కూడా మాట్లాడరు. కానీ అధికారంలో ఉన్న వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు ఈ ఏరియాలోనే ఉన్నారు. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ రిజల్యూషన్ జనాలకి ఇస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. జనాలు అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అధికారంలో ఉండి మీరు ఈ పొందలేని సమాధానాన్ని ఎన్ని రోజులు చెప్పి ముందుకు తీసుకువెళ్తారు ఇలా ఈ సమస్యను? ఈ సమస్యకు మాకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో అని మేము వెయిట్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఈ మేము ఒక రెండు రోజుల నుంచి ఒక వారం వరకు వెయిట్ చేస్తాము, లేదంటే ఈ సమస్య మీద ధర్నాలు, పోరాటాలు చేయడం కూడా సిద్ధంగా ఉన్నాము. జై హింద్, జై జనసేన.